హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మోహనమణిలో. ఈ రోజు వీడియో చాలా స్పెషల్ అండి. ఎప్పటి నుంచో చాలా మంది అడుగుతున్న ఫామ్ టూర్ వీడియో ఈరోజు చేయబోతున్నాము, కాకపోతే మా స్టైల్లో. మీరు మా వీడియోస్ చూస్తున్నారంటే మీకు కూడా గార్డెనింగ్ మీద, ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే. అసలు ఈ మొక్కల మీద మీకున్న అవగాహన ఎంతో మా ఈ వీడియోతోని మీరు కూడా పరీక్షించుకోండి. కవులు, పాటల రచయితలు మన కళ్ళని ఈ పండుతో పోలుస్తారు. ఏం పండది చెప్పుకొని చూద్దాం. తండ్రి గరగర, తల్లి పీచు పీచు, పిల్లలు రత్నమాణిక్యాలు. ఏం పండో చెప్పుకోండి చూద్దాం. ఈ చెట్టు పెద్దగా అయ్యి దానికి పండు వచ్చిన తర్వాత అది కట్ చేయాలంటే కూడా చాలా పెద్ద పని అండి. మోహన్ చాలా కష్టపడ్డారు ఒకసారి కట్ చేయడానికి. ఏ పండు అది చెప్పుకొని చూద్దాం. చూపెట్టుకుంటే నేను గుచ్చుకుంటాను, కానీ తింటే చాలా తీయగా ఉంటాను. ఏ మొక్కిది చెప్పుకోండి చూద్దా. స్టార్ స్టార్ మెగా స్టార్ స్టార్. ఏం చెట్టు చెప్పుకోండి. మెగాస్టార్ పాట పాడి ఏం చెట్టు చెప్పమంటావు ఏంట్రా? ఆకులు ఎంత పొడవుగా ఉన్నాయో. అయితే ఇది ఇంకా 7-8 అడుగులు అవుతుందండి. మనకి వచ్చే పండుగ సంక్రాంతి ఉంది కదా, అప్పుడు యాక్చువల్గా హార్వెస్ట్ చేస్తారు దీన్ని అందరూ. ఆ పండుగకి ఎక్కువ వాడతారు. ఇది ఒంట్లో ఎక్కువ ఉన్నా చాలా కష్టం. ఏం మొక్కిది చూసారా, పెద్దగా ఉంది కాకపోతే కొద్దిగా ఎండింది. ఇంకా ఇది ఒక్క మొక్క సెట్ అవ్వలేదు ఇంకా పెట్టినప్పటి నుంచి. ఇది మన దేవతలతోని అసోసియేటెడ్ అయిన పేరు ఈ మొక్క పేరు. ఆకు చూడండి, ఆకు చూసి గుర్తుపడతారా ఏం చెట్టు దీంట్లో? అయితే ఇందులో ఒక స్పెషాలిటీ ఉంది. భర్త బావమరిది వాళ్ళ పేర్లతో కూడా ఇదే జాతికి చెందిన ఫలాలు. ఏంటో చెప్పుకొని చూద్దాం. దీని కాండం చూసారా ఎంత లావుగా ఉంది, ఇష్టంగా ఉంది మొక్క. మనకి ఇలానే కడియం నుంచి వచ్చాయండి 3 మొక్కలు. ఈ జాతికి చెందిన 3 మొక్కలు, 3 వెరైటీలు వచ్చాయి. ఎంత బలంగా దృఢంగా ఉంది చూడండి. 2.5 వయసు ఉందని చెప్పారు దీనికి. అంటే ఇంకొక సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్కి కాపు రావాలి. వచ్చాయి 1-2 పళ్ళు వచ్చాయి, కానీ మేము తెంపేసాము, ఉంచలేదు. అయితే ఇది ఏ మొక్క అనుకుంటున్నారు? మన ఉభయ రాష్ట్రాల్లో అతి చాలా పాపులర్ ఫ్రూట్ అన్నమాట. ఇది కింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్ అని అంటారు. పళ్ళల్లోనే రారాజు. ఏం మొక్క చెప్పండి. ఇది మన మోహన మదిలో ఎంట్రెన్స్ అండి. డాంబర్ రోడ్ నుంచి ఒక 100 మట్టి రోడ్ ఉంటుంది. మన ఎంట్రెన్స్ ముందలే ఇదిగోండి కాలువ కనపడుతుంది కదా, ఇది కొత్తగా చేశారు. దీనివల్ల మా ఊరి చెరువులు ఎప్పుడూ నిండు కుండలాగా ఉంటున్నాయండి. గేట్ కి లెఫ్ట్ రైట్ ఉంది కదండి ఈ మొక్క, దీన్ని ట్రావెలర్స్ పామ్ అంటారు. నాకు ఎంతో ఇష్టమైన మొక్క అండి ఇది. మన మెయిన్ ఎంట్రీ నార్త్ ఫేసింగ్ అన్నమాట. గేట్ ఎంట్రీ కొద్దిగా పెద్దగానే పెట్టుకున్నాము, కాకపోతే ఈ గేట్లో ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. గేట్కి ఉన్న గ్యాప్స్ చూస్తున్నారా, ఇందులో నుంచి కుక్కలు సన్నగా ఉంటే మనిషి కూడా పట్టేలాగా ఉంది. ఇప్పుడు దీనికి ఏదో ఒకటి చెయ్యాలి. వాచ్మెన్ రూమ్ ఇలా గేట్ పక్కనే కట్టాము, ఎవరైనా వచ్చినా గేట్ తీయటానికి సులువుగా ఉంటుందని పక్కనే పెట్టుకున్నాము. మన ఫామ్ హౌస్ వరకు వెళ్ళటానికి
మొరం మట్టి ఇలా వేయించామన్నమాట. నేరేడు చెట్టు, యాప చెట్టు, ఇవన్నీ టేక్ చెట్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 7-8 ఏళ్ళ వయసు ఉన్న టేక్ చెట్లు ఒక 60 వరకు ఉన్నాయి మన పొలంలో. ఇది మన పొలంలో ఉన్న వీడియో తీసుకుంటే వచ్చి నాకుంది ఆగరా రే బ్రౌనీ. అరే అరే మొత్తం చూడండి ఎట్లా చేస్తుందా బ్రౌనీ, అల్లరి ఎక్కువ అవుతుంది. బాయ్. చల్ నడు. దీన్ని నేను డెకరేట్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. ఏంటిది ఈ మధ్య అందరూ డెకరేట్ చేస్తారు, ఏంటిది? చోరశీరా, మీకు ఈ మొక్క గురించి హింట్ ఎలా ఇచ్చిందో చూడండి. మనం కడియం నుంచి తెప్పించిన అతి పెద్ద మొక్క ఇదేనండి. మన ఏ మొక్క చెప్పుకోండి? పొలంలో ఉన్న అతి పెద్ద చెట్టు ఇది. అది ఎక్కడ నాకుతుందిరా? బ్రౌనీతోని కొద్దిగా సేపు ఆడాం కదండి, ఇంకా అది ఉండనివ్వట్లేదు. అస్సలు వీడియో షూట్ చేయనివ్వట్లేదు, కూర్చొనివ్వట్లేదు, నుంచొనివ్వట్లేదు. బాగా జోష్లోకి వచ్చి ఇంకా ఆడాలి ఇంకా ఆడాలని తెగల్లరి చేసింది. అసలు ఈ పూల మొక్కలు చూసారా ఎంత బాగున్నాయో. మొరం వేసాం కదండి ఆ రోడ్డుకి ఇరువైపులా, ఇలా రాళ్ళు వేసుకుని ఒక 20 రకాల పూల పళ్ళ మొక్కలు కడియం నుంచి తెప్పించి వేశాము. నా చర్మం ఇసుకలాగా ఉంటుంది, చాలా పెద్ద విత్తనాలు ఉంటాయి. నాటుగా ఉన్నప్పుడు చాలా తీయగా, ఇప్పుడేదో మోడిఫై చేసి అదేదో టెన్నిస్ బాల్ అని అమ్ముతున్నారు. అంతగా తీపిగా ఉండను. ఏ పండు నేను? అది అందమైన ఆభరణాల భరిణి. అందులో పసిడి పానుపుపై పొందికగా అమర్చిన ఎర్రని కెంపులు రాసి పోసినట్లు కనిపించు. ఏంటది? సోడాలో అన్నంలో నన్ను కలుపుకుంటే ఉంటది. ఇందులో వైటమిన్ సి పుష్కలంగా ఉంటది. ఇదిగోండి ఆకు చూసి చెప్పండి ఏం మొక్క ఇది? ఈ చెట్టు ఒక చిన్న కొమ్మని మా మమ్మీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చి పెట్టామండి. ఇప్పుడు ఇంత పెద్దగా అయ్యింది. ఇది రోజు మన కూరల్లోకి కంపల్సరీ ఉండాల్సిన ఆకు. ఏంటది? ఇది ఒక సూపర్ ఫ్రూట్ అండి. ఇది వరకు మన దేశంలో అంతగా ప్రాముఖ్యత లేదు, కానీ ఇప్పుడు ఇది ప్రతి చోట దొరుకుతుంది. కానీ దీన్ని కొనాలంటే జేబుకు చిల్లు మాత్రం ఖాయం, అంతలా ఖరీదు ఉంటుంది. ఏం మొక్కో చెప్పుకోండి చూద్దాం. నా పేరులోనే నీళ్లుంటాయి, గ్రీన్, రెడ్, వైట్ రంగులలో వస్తాను. మీకు ఎంతో ఇష్టమైన యాపిల్స్ మా బాబాయ్ అవుతారండి. గుర్తుపట్టారా నేనెవరినో? నాకు వెయిట్ చేసినప్పుడల్లా ఇది తాకుతాను. ఏం చెట్టు ఇది? నువ్వేనా ఈ విభత్సానికి కారణం? చిన్న కొమ్మ తీసుకొచ్చి పెట్టాను. ఇంత పెద్దగా అయింది. ఎన్ని మంత్స్? ఒక 5 మంత్సా? 5 మంత్స్ కూడా అవ్వలేదు. 3-4 మంత్స్లే. చాలా ఫాస్ట్ గ్రోత్ ఇది. చాలా ఫాస్ట్ ఉండాలి, లేకపోతే అలా పాకుంటే వెళ్ళిపోతుంది. వైల్డ్ గ్రోత్. ఇప్పుడు ఈ సీడ్స్ అన్ని కింద పడుతున్నాయి. ఇప్పుడు ఇది ఏం చేయాలి ఇక్కడంతా? నా పేరు మీద రామ్ చరణ్ సినిమా కూడా తీశారు. నాకు చిన్నప్పటి నుంచి ఒక పెద్ద కన్ఫ్యూజన్,
నా పేరుతో రంగును పిలుస్తారా లేదా రంగు పేరుతో నన్ను పిలుస్తారా అనేది. మీకు తెలిస్తే కాస్త చెప్పండి ప్లీజ్. నేను పువ్వుని కానే కాదు, కానీ పూల దండల్లో ఖచ్చితంగా ఉంటాను. ఏంటి నేను? శనివారం ఎప్పుడొస్తుందా ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటాము. శని ఆదివారాలు తప్పకుండా మోహనమదికి రావాల్సిందే. ఒకవేళ శైలు అషిరా బిజీగా ఉన్నా నేనైనా తప్పకుండా వస్తాను. ఒక వారం మొక్కల్ని చూడకపోయినా మాట్లాడకపోయినా ఏదో కోల్పోయినట్టు ఉంటుందండి. రోజు రోజుకి ఈ ప్లేస్ మీద మాకు అటాచ్మెంట్ చాలా పెరిగిపోతుంది. ఇవేంటో చెప్పుకోండి చూద్దాం. వీటికి నిత్యం పూలు పోస్తాయి, నిత్యం దేవుళ్ళకి పెట్టుకోవచ్చు పువ్వులని. తీసుకున్నాం ఈ మొక్కలు రెండు. నాకెంతో ఇష్టమైన మొక్కలు. పళ్ళతో ఉంది కాబట్టి ఈ మొక్కని ఎవరైనా గెస్ చేస్తారు. ఈ మొక్క వయసెంతో మీరు గెస్ చేయగలుగుతారా? అలాగే ఇటు సైడు దీన్ని పప్పిడి పండు అని పిలుస్తారు. పప్పాయా కాకుండా మీ సైడ్ దీన్ని ఏమని పిలుస్తారో చెప్పండి. చిలకలకి చాలా ఇష్టమైన పండు. కొద్దిగా మగ్గితే అస్సలు బతకనివ్వవు. ఏం పండు అది? ఏంటి దీనికి ఇంకా ఏమీ చెప్పట్లేదని అనుకుంటున్నారా? ఏంటి దీన్ని గుర్తుపట్టని వాళ్ళు కూడా ఉంటారా అసలు? శైలు ఇంక నువ్వు చూసుకో. అన్ని శుభకార్యాలకు నేనే ముందు ఉండాలని అంటుంది. పసుపు పచ్చని చీరతో అందరినీ అలరిస్తుంది. అన్ని రకాల పోషకాలను కలిగి అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరి ఆకలిని తీరుస్తుంది. ఈ చెట్టు నుంచి వచ్చే కాయల కంటే ఆకులు తింటే ఇంకా చాలా మంచిదంట. ఇది ఒక సూపర్ ఫుడ్ కూడా. నేనెవరినో చెప్పుకోండి చూద్దాం. ఇది అమెరికా దేశపు పండు. చిన్నగా గుండ్రపు ఆకారంతో ఎర్రని రంగుతో ఉండును. కేక్స్ పైన, ఐస్ క్రీమ్స్ పైన టాపింగ్స్ లాగా వాడతారు. ఏం చెట్టిది? మన పొలం ఓవరాల్ వ్యూ చూడండి. మనం వాడేది కేవలం 5% మాత్రమే. కూరగాయలకి, పళ్ళ మొక్కలు పెట్టింది అన్నీ కలుపుకుంటే 5% ఉంటుందండి. ఈ మిగతా ప్లేస్లో ఏదో ప్లాన్ చేస్తున్నాము. ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాం అదేంటో. పళ్ళ మొక్కలు మన దగ్గర ఇంకా చాలానే ఉన్నాయి. కాకపోతే అది మొక్క సైజ్ చిన్నగా ఉండటం వల్ల కెమెరాలో సరిగ్గా పడట్లేదు. అందుకే ఒట్టి పెద్ద మొక్కలు మాత్రమే కవర్ చేశాము. సరే అండి, ఈ వీడియోకి ఇంతే. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోహనమదిలో.